ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే మరోమారు తెర మీదకు వచ్చారు. అయితే ఈ సందర్భంగా కలకలం రేతెక్కించే కామెంట్లు చేశారు. ఇటు ప్రధాని అటు బీజేపీ టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. కొంత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వారికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో తాను గత మూడేళ్లుగా మౌనంగా ఉన్నానని పేర్కొంటున్నా, ఇప్పుడు ఆయా అంశాలపై మాట్లాడే సమయం వచ్చిందని హజారే స్పష్టం చేశారు. సామాన్య ప్రజలు రైతులు ఒకవైపు ఆవేదన తో ఉంటే మరోవైపు పాలనలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతోందని అన్నా హజారే ఆరోపించారు. మూడేళ్ల ఎన్డీఏ పాలనలో ఆసియాలోని అవినీతి దేశాల్లో ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉందని హజారే వివరించారు. కేవలం 5 నెలల్లో బీజేపీ విరాళాల ద్వారా 80,000 కోట్లు వచ్చాయని ఆరోపించారు. ఈ విషయంలో తాను వెల్లడించలేదని స్వయాన ట్రాన్స్పరెన్స్ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని వెల్లడించిందని వివరించారు. మోడీ సర్కార్ అవినీతిని పెంచి పోషించి పలు నిర్ణయాలు తీసుకుంటుందని హజారే విమర్శించారు. ప్రభుత్వం అధికారులు తమ ఆస్తులు తప్పనిసరిగా ప్రకటించాలని నిబంధన ఉండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారు దాన్ని ఎత్తివేసింది. హజారే మండిపడ్డారు. దీంతో పాటుగా కంపెనీలు తమ లాభాల్లో 7.5% పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు మాత్రం అవకాశం ఇచ్చారని, ఇప్పుడు ఎంత డబ్బైనా రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చని హజారే మండిపడ్డారు. ఈ చర్యలు అవినీతి పెరిగేందుకు బాటలు వేశామని ఆరోపించారు. ప్రస్తుతం పరిపాలనలో సామాన్య ప్రజలు రైతు అంత బాధితులేనని అన్నా హజారే ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులకు దక్కుతున్న రుణాలు గురించి మాట్లాడుతూ బ్యాంకులు రైతులు రుణాలు ఇప్పటి ఇస్తున్నప్పటికీ తమ ఇష్టం వచ్చినట్లుగా వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులు బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ ఖచ్చితంగా వడ్డీ రేట్లు ఖరారు చేయాలని హజారే డిమాండ్ చేశారు. రైతులు ప్రజలు తరపున గలం విప్పుతూ 32 లేఖలు రాశానని హజారే వెల్లడించారు. రైతుల కోసం శక్తివంతమైన జాన్ లోక్పాల్ తీసుకువచ్చేందుకు మార్చి 23 నుంచి మరో మహోద్యమాన్ని ప్రారంభించబోతున్నామని ఆయన వెల్లడించారు. అదార్ని కలుపుకొని ఉద్యమిస్తానని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని ఈ సందర్భంగా అన్నా హజారే తేల్చి చెప్పారు. మమ్మల్ని జైలుకు పంపుతామంటే దేశ ప్రజల్లో జైలు నిండిపోతాయని చెబుతాం అంటూ తన కార్యాచరణను అన్నా హజారే స్పష్టం చేశారు.